నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు రత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రుపాటున్నారు మాట్లాడుతున్నాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది ఆ మరి ఇక ద్వాదశ రాసులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాం పైగా ఆ గురువు వక్రగతిని కూడా తీసుకోబోతున్నారు కాబట్టి ఇద్దరు గురువులు కూడా ఒకరు వక్రగతిని త్యదిస్తున్నారు ఒకరేమో వక్రగతిని తీసుకుంటున్నారు అసలు ఏమిటిది ఇలా జరుగుతోంది మరి ద్వాదశ రాసుల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది అండి చెప్తారా తప్పకుండా పొద్దుని అయితే గోచార గ్రాస్థితులు మనం మొదటిగా పరిశీలిస్తే కనుక మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఈ నెల పది ఐదో తారీఖు తర్వాత నుంచి ఒకరి ఐదో తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు అక్కడే రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు గురు భగవానుడు రాహు భగవానుడితో కూడి ఉన్నాడు కాబట్టి వక్రగతి కొంతవరకు మంచిదనే మంచిది వక్రగతి రాహు భగవానుడితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా ఇలా మనకి సామతలు తెలుసు కదా సో రాహు భగవానుడికి రాహు భగవానుడు ఏంటంటే ఒక యజ్ఞం చేస్తుంటే గురువు ఒక యజ్ఞం అనుకుంటే రాహు భగవానుడు రక్తం పోస్తాడు అంతే వాళ్ళిద్దరు కాంబినేషన్ అలా ఉంటుంది అనమాట సో ఇదేంటంటే ఈయన వక్రగతిలోకి వెళ్లడము ఇక్కడ రాహు భగవానుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచిదే మనకి కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు వక్రగతిలో ఆల్రెడీ గత కొంతకాలంగా ఉన్నారు గత మాసం నుంచి ఉన్నారు ఈ ఐదో తారీఖు తర్వాత నుంచి ఆయన వక్రగతిలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు అనమాట బయటకు వచ్చి సవ్యగతిలో అలానే మనకి బుద్ధ భగవానుడు కూడా సింహరాశిలో వక్రగతిలో ఉన్నాడు ఈయన కూడా అంటే శుభగ్రహాలు అంటాం మన కానీ బుద్ధ భగవాను శుభగ్రహం అంటాం ఈ శుభగ్రహము వక్రించి పదిహేనో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు వరకు సింహరాశిలో ఉండడం ఆ తర్వాత పదిహారు నుంచి ఒకరగతిలోంచి బయటకు వచ్చేస్తున్నాడు సూర్యనారాయణ మూర్తి సింహరాశి సంచారం జరుగుతూ ఉంది ఆయన మధ్యమం వరకు సింహరాశిలో ఉండి ఆ తదుపరి సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వెళ్ళిపోతాడు కన్యా రాశిలో కుజభగవాన్ల సంచారం జరుగుతుంది తులారాశిలో కేతు భగవాన్ల సంచారం జరుగుతుంది అలాగే శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు వచ్చేసేసి మనకి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ మాసం యొక్క గోచార స్థితులు వీళ్ళు ఈ గోచారం అంటే గోచారంలో ఈ స్థానాల్లో ఉంటూ ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని ఫలితాలని కొన్ని నిర్దేశిత ఫలితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు రైట్ మరి ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం అలాగే చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ని కూడా మనం తెలుసుకుందాం పద్మిని ఇప్పుడు మీరు అడిగారు కదా గురు భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు శుక్ర భగవానుడు నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పి దీని గురించి మళ్ళీ మనం మరొక మారు ఇంకొక వీడియో చేద్దాం గురు భగవానుడు వక్రగతిలోకి వెళ్తూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు ద్వాదశ రాసుల వారికి అనేది చేద్దాము ఇప్పుడు ఈ మాసం వరకు ఫలితాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే గురు వక్రగతి ఎన్నాళ్ల పాటు ఉంటుందండి సెప్టెంబర్ ఐదు మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా సంవత్సరం వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటుంది రాహు భగవానుడు ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉంటాయి దీన్ని మనం టూ సెక్ట్స్ గా తీసుకోవాలి రాహు భగవానుడు కలిసి ఉన్నప్పుడు ఆయన వక్రగతి ఒక ఇంపాక్ట్ రాహు భగవానుడు అక్కడి నుంచి వెళ్లిపోయాక అంటే అక్టోబర్ తర్వాత నుంచి ఆయన వెళ్లిపోయి మీనరాశిలో మీనలోకి మీనరాశిలోకి లేదు గురు భగవానుడు అదే అప్పుడు మీనంలోకి అంటే ఈయన ఇక్కడ ఉంటే ఇంకా పూర్తిగా మీనంలోకి వెళ్ళాడు కొంత వక్రగత అంతే కొంత వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఆయన ఇక్కడ డిసెంబర్ వరకు రాహు రాహుభగవానుడితో లేకుండా వక్రగతి పూర్తిగా అంటే ఇద్దరు కలిసి వెళ్ళడం వేరు ఒకళ్ళు ముందు వెళ్ళిపోతాను మీరు వెనక రండి అంటే అది వేరు అలా ఉంటుంది అనమాట అది కొంత రాహు భగవానుడు వెళ్ళాక అప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి చెప్పాను కదా గురు భగవానుడు ఏక అంటే రాహు భగవానుడితో కలిసి లేకుండా వక్రగతి మంచి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి అక్కడ మీనరాశి కాబట్టి ఆ బెంగ లేదు బెంగ ఆయన స్వరాశి కాబట్టి ఇక్కడ మనం ఎలా చూసుకున్నా బొనాంజ అని అనే రాహు భగవానుడితో రాహుభగవానుడితో డబల్ బొనాంజా ఇది సింగల్ బోనాజ్ సింగల్ బొనాం రైట్ అండి మరి మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి కావచ్చు ఈ మాసం కొంత అదృష్టం విషయంలో ఆరాట పోరాటాలు ఉంటాయి అనమాట అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే అవుతుంది అంటే కొంచెం ఊరిస్తూ ఊరిస్తూ పనులు అవుతాయి అంట అని చెప్పొచ్చు కొంచెం ఆరాట పోరాటాలు అయితే డెఫినెట్ గా ఉంటాయి తండ్రి గారితో తండ్రి సమానమైన వారితోటి కొంత విభేదాలు రావచ్చు వీళ్ళు కనుక ఎంప్లాయీస్ అయితే ఎక్కడైనా చేస్తూ ఉంటాయి వీళ్ళు హైయర్ అఫీషియల్స్ తోటి కొంచెం మనస్పర్ధలు కానివ్వండి ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వీరికి తండ్రి గారికి వీరికి ఏమన్నా వీళ్ళ జన్మజాతకం బాగుండి ఈ సమయం లో మనస్పర్ధలు వచ్చే అవకాశం లేదే అనుకోండి అప్పుడు తండ్రి గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది తండ్రి గారు కావచ్చు మామయ్య గారు కావచ్చు తండ్రి సమానమైన వారు కావచ్చు ఇది ఒకటి కొంచెం ఉంటుంది గవర్నమెంట్ కి సంబంధించిన పనులు ఎవరైనా చేస్తూ ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ గవర్నమెంట్ పనులు చేసే వాళ్ళకి ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు పదిహేనో తారీఖు వరకు కూడా బాగుంది కానివ్వండి ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడానికి పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలంగా లేదు కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంట్లో అనుకున్న విషయాలు కొంత రివర్స్ లో వెళ్లే అవకాశం ఉంది పదమని అంటే ఏ ఏ విషయాలు రివర్స్ లోకి వెళ్తాయో కూడా నేను మీకు అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఖర్చు పెట్టాలి అని అనుకున్నా ఈ ఖర్చు పెట్టంది ఈ పని అవ్వదు అని అనుకున్నారు అనుకోండి ఏదన్నా విచిత్రంగా ఆ ఖర్చు పెట్టకుండానే ఆ పని అయిపోతుంది అంటే అలా కొంచెం అనుకున్న దానికి క్యాలిక్యులేషన్ కి రివర్స్ వెళ్తుంది అది మంచి వేలోనే వెళ్తుంది ఎందుకంటే పన్నెండవ స్థానాధిపతి అయిన గురు భగవాను చతుర్థంలో తృతీయ స్థానాధిపతి అయిన గురు భగవాను చతుర్థంలో వక్రించుతూ ఉండడం వల్ల వీళ్ళకి లాస్ నుంచి సేవియర్ పాయింట్ అనమాట ఇది ఏదైనా లాస్ లోకి వెళ్ళబోతూ ఉంటే అది సేవియర్ పాయింట్ అయితే ఇక్కడ మనకి కొంత ఏదైనా గిఫ్ట్లు వీళ్ళు ఇవ్వాల్సి వస్తారు ఎవరికైనా అది వీళ్ళ సోదరి సోదరులకు కావచ్చు లేదా ట్రావెల్ పరంగా ఏదైనా ధర్మ కార్యాలకి కానివ్వండి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కానివ్వండి వీటికి డబ్బు ఖర్చు కొంచెం అవుతుంది కాకపోతే వీటి వేటికి వారు ఖర్చు పెట్టినా సరే అది డెఫినెట్ గా మూడింతలు మళ్ళీ తిరిగి వెళ్ళే ఖాతాలో వచ్చేస్తానని చెప్పడం ఎలాంటి సందేహం లేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయినా మరి రకరకాల ఇబ్బందులు అయితే వస్తాయి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు పాటించాల్సినటువంటి రెమెడీ చెప్తారండి అలాగే పద్మని రెమెడీ పరిహారం వచ్చేసేసి ఈ మాసం మనకి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరిహారం వర్తిస్తుందని మనం తెలుసుకోవాలి ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో పదిహా పదిహారో తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పదహారో తారీఖు తర్వాత నుంచి కన్యా రాశికి వెళ్తున్నా కూడా ఆయన నీచ స్థానానికి ముందు రాశిలో ఉంటున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఒకటే పరిహారము మూర్తి ఆరాధన సూర్య ఆరాధన ప్రతి ఉదయం కూడా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ప్రదా ప్రదానం చేసి ద్వాదశ ఆదిత్య స్తోత్రం కానీ లేదా సూర్ సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయం ఈ మూడు కలిపి చదవగలిగితే మంచిది లేదా ఏదో ఒకటైనా సరే ఈ మూడిట్లో చదివితే ప్రతి రోజు కూడా అర్ఘ్య ప్రదానం చేసి చదివితే చాలా మంచిది అయితే ఈ అర్ఘ్య ప్రదానం చేయడం కూడా చక్కటి ఒక రాగి చెంపు తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని దాంట్లో ఒక చిన్న బెల్లం మొక్క వేసి ఆ దాన్ని ఆర్ఘ్యప్రాధాన్యం ఆ నీటిని ఆ బెల్లం మొక్క మొత్తం కరిగిన తర్వాత కరిగేదాకా ఉంచి ఆ నీళ్లు ఒకవేళ మీరు బొక్కెట్లో కానీ బేసన్ లో కానీ పోసుకునే పని అయితే కొంచెం ఆ నీళ్లు తలమి చల్లుకొని ఏదన్నా మొక్కల్లో ఆ నీళ్లు చక్కగా పోయొచ్చు ఇలా చేసుకోవాలి ప్రతిరోజు రైట్ అండి ఈ ఒక్క మాసమే కదా దాని తర్వాత నుంచి మళ్ళీ పూర్తిగా అనుకూలంగా లేదు మాసం మాసం డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని వాళ్ళకి మాసం పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కుబరాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే సర్వే జన సుఖిన భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ